అమ్మా మంచి రేట్ వచ్చింది, రేపటి నుంచి కేటీఎంలో డ్యూక్లో. బండేర్రా సరిగ్గా 2 కిలోమీటర్లు దాని రాదు, దాంట్లో ఎలా వచ్చు? పైగా మీ నాన్న బండి ఎలా రా? ఏంట్రా నా కర్మరా, ఆడు చూడు దీనమ్మా. ఏంద్రా బండి ఆగి ఏమో బండి ఆగింది, ఇప్పుడేమో టైర్కి బొక్క పడింది. ఈ బండి ఏందో ఇదేందో లవడాలో బండి, ఇప్పుడు కూడా ఆగిపోయింది, పెట్టలు కూడా అయిపోయింది. బండి అమ్మేద్దాం. మమ్మ కన్నా ఒక భయం వేస్తుందిరా, ఎక్కడ మమ్మీకి తెలిస్తే తెలియదని ఐడియా చెప్పు మామ. బండి పోయినట్టు చెప్పేద్దాం, అప్ప అమ్మిన డబ్బుల్లో మనం ఫైనాన్స్లో కట్టేసి తీసుకున్నాం. వాటితో ఇదే మామ. ఏ అది ఎవరు తీసుకుంటారు లేరా, రా నువ్వు. అమ్మా మంచి రేట్ వచ్చింది, రేపటి నుంచి కేటీఎంలో డ్యూక్లో. బండేర్రా ఆలోచిస్తున్నారా? సరే అప్పుడు మా డాడీ ఆ బండికి ఒక జిపిఎస్ పెట్టాడురా, దాని నెంబర్ 2151 మా ఫోన్. త్వరగా మామమ్మ ఇద్దరురా, ఎన్హెచ్ఐ వెళ్తున్నాడు. ఏయ్ నువ్వేంది నీ బండి ఏంది, 2 రోజులు తిప్పి 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 చేసావు కదా, అది దాన్ని వదిలిపండి. మమ్మ అలా కాదురా, ఆ బండి నేను మా నాన్న బండి ఎలాగైనా పట్టుకోవాలరా, దాని అమ్మాలిరా, దాన్ని కేటీఎం డ్యూక్ ఎలాగైనా కొనాలి మరి మామ. సరే నిన్న నేను చెప్పాను కదా అది సీసీ కెమెరా తెమ్మని తెచ్చావారా? ఎవరురా వీడు, ఎందుకు ఇలా బండి ఎక్కెళ్ళాడు, ఎప్పుడు వీడు? సరేలే మామ ఎలాగైనా పట్టుకునేద్దాంలే. రైల్వే ట్రాక్ పక్కన షెడ్లో చూసినారండి బండి దొరికింది, జీపీఎస్ ట్రాక్. అవునా, అవును మచ్చా. రే నా షెడ్ నా కొడుకు షెడ్ పగిలిపోవాలి, కానీ పోలం మదరా. నువ్వు సూర్యం గల వాళ్ళు కొడుకురా? అవునురా, నీకు ఎలా తెలుసు? మా తాతయ్య కూడా, మా తాతయ్య చెప్తాను కదా ఎప్పుడు మీ డాడీ గురించి మీ బండి గురించి. ఓ అవునా, ఆ బండి ఎప్పుడు అమ్మద్దమ్మా, మా తాతయ్య నీకు విషయం చెప్తాను. అంటే అది ఆ బైక్ నంట అమ్మకుంది, ఆ బైక్ మీ డాడీ గురించి. ఇప్పుడు ఏం బండి అమ్మతో అమ్మ? ఏ దాంట్లో ఎంత మా డాడీకి మెమరీస్ ఉంటే మాత్రం నా హ్యాపీనెస్ నాది, బండి అమ్మేస్తున్నా అంతే, ఇది పక్క ఫిక్స్. రే ఎవర్రా నువ్వు నా బండి ఎత్తుకొచ్చావు, ఏం పనిరా నా బండితో?
ఏయ్ ఎవరు రాసాను నువ్వు నా బండి ఎందుకు వచ్చా నన్ను ఎందుకు పడుతున్నావురా? నీ కళ్ళ ముందే మీ నాన్న ఇచ్చిన బండి వస్తాడు. అయినా నేను వదిలిపెట్టాను రాలే. ఇది మా నాన్న బండి, గొడవ మొదలెట్టింది మీ నాన్న మా నాన్న, మనం ఆపేద్దామరా. ఒకవేళ ఆపేద్దామంటే వచ్చి చేతులు చేయలేదు, లేకపోతే వద్దు అంటే చెప్పు, మళ్ళీ కొట్టు. ఏదో మెంటల్ డిస్టర్బ్ అయ్యి వచ్చేసాడు. ఓకే అన్న, వెళ్ళాలన్న? పర్లే ఎక్కువన్నా, ఎక్కువ అది కొంచెం. దాన్ని వదిలిపండి. అంటే మీ డాడీ మా తాతయ్య చెప్పి చెప్తాను కదా డైలాగా తప్పు అంట స్టార్ట్ బండి అమ్మేస్తాను అంటే ఇది పక్క ఫిక్స్ ఫస్ట్ బండి వస్తుంది అమ్మడానికి. ఎందు కదే వస్తున్నాడురా నీ కొద్దాము కట్ చేయరా సార్.